నిసంకార సావిత్రి అభిమానులు ఆమెను ముద్దుగా మహానటి అని పిలుచుకుంటారు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించారు. నటిగా మాత్రమే కాకుండా ఆమె దర్శకురాలుగా కూడా గుర్తించబడ్డారు. గుంటూరు జిల్లాలోని చిర్రావూరు గ్రామంలో ఆమె సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకోవడంతో ఆమెను పెద్దనాన్న వెంకట్రామయ్య పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటి నుంచి సావిత్రికి కళల వైపు ఆసక్తి ఉండడంతో ఆమె నాటక రంగంలోకి ప్రవేశించారు. నాటక రంగంలో ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అప్పటి నుంచి ఆమె నట ప్రస్థానం మొదలైంది. సినిమాల్లో నటించడం కోసం సావిత్రి మద్రాస్ పయనమైంది. చిన్న చిన్న పాత్రలతో మొదట తన ప్రస్థానాన్ని ప్రారంభించింది సావిత్రి. చిన్న పాత్రల్లో మంచి పేరు రావడంతో కథానాయిక స్థాయికి ఎదిగింది సావిత్రి. తనకు వచ్చిన ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేసుకుని తెలుగులో మహానటిగా, తమిళంలో నడిగర్ తిలకంగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత సావిత్రి పెద్దనాన్న ఇంటి వద్దనే ఉండి చదువుకునేవారు. విజయవాడలోని కస్తూరబాయి మెమోరియల్ పాఠశాలలో చేరి చదువుకునే సమయంలో ఇతరుల నాట్యం చూసి మక్కువతో శ్రేష్ఠ పూర్ణయ్య శాస్త్రి వద్ద సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. నృత్య కళాకారిణిగా మంచి పేరు తెచ్చుకున్న సావిత్రి ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేశారు. బుచ్చిబాబు నటించిన ఆత్మవంచన నాటకంలో నటించి మెప్పించారు. సావిత్రి పెదనాన్న ప్రోత్బలంతో సావిత్రి సినిమా రంగం వైపు దృష్టి సారించారు. ఎన్నో కష్టాల నూర్చి తిరుగులేని అభినేత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారంలో సినిమాలో మొదటగా ఆమె చిన్న పాత్రను సంపాదించుకున్నారు. అయితే ఆ పాత్రకు తగినంత వయసు లేదని చెప్పి ఆమెను ఆ సినిమా నుంచి తొలగించారు. అయితే కళను ఎవరూ ఆపలేరన్న విధంగా కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన పాతాల భైరవి సినిమాలో ఓ చిన్న పాత్రను పోషించారు. ఆ తర్వాత వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమా సావిత్రి నట జీవితాన్ని మార్చేసింది. అందులో రెండో హీరోయిన్ గా నటించింది. పాత్రకు మంచి పేరు వచ్చినా అనుకున్న స్థాయికి ఎదిగేందుకు దేవదాసు చిత్రం వరకు ఆగాల్సి వచ్చింది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ సినిమాలో ఆమె నటన అజరామరంగా చెప్పవచ్చు. 1957లో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆమె నటనా వైదుష్యం కీర్తి పతాకంలో మణిమకుటం వంటిది. అటు తమిళంలో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. 1968లో సావిత్రి చిన్నారి పాపలు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పూర్తిగా మహిళలచే నిర్మించారు. అయితే ఆ చిత్రం అనుకున్న విధంగా విజయం సాధించలేదు. 1956లో జమినీ గణేష్ ను వివాహం చేసుకున్నారు. నట జీవితం అద్భుతంగా సాగిన నిజ జీవితంలో ఆమె ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. చివరకు ఆస్తిపాస్తులు కోల్పోయి 1981 డిసెంబర్ 26న కేవలం 46 ఏళ్ల వయసులోనే సావిత్రి మరణించింది.